ఒకసారి వల్లభనేని వంశీ గారి విషయానికి వద్దాము. ఎప్పుడు మీ పార్టీ కండువా కట్టుకోబోతున్నారు, ఆయన కప్పుకోబోతున్నారు, అలాగే ఆయన మీ పార్టీలోకి రావడానికి ముహూర్తం ఖరారైందని కూడా వింటున్నాము. ఎప్పుడు సార్ వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ప్రజెంట్ శాసనసభ్యులు కూడా? ఎస్. ఆయన రిజైన్ లెటరు స్పీకర్ గారికి పంపించలేదు, స్పీకర్ ఫార్మాట్లో రాసి పంపించలేదు, తెలుగుదేశం పార్టీ అధినేతకు వాట్సాప్లో పంపించారు. సో అది రిజైన్ చేశాడా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి వీళ్ళు. చంద్రబాబు నాయుడు అయితే ఎమ్మెల్యే పదవికి యాక్సెప్ట్ చేయడానికి ఆయనకే ఉండేది, ఓన్లీ పార్టీ పదవికే కాబట్టి అది రిజైన్ లెటర్ అయితే పంపించాడు త్రూ వాట్సాప్. మా పార్టీలో జాయిన్ అవుతాడా లేదా అని చాలా, అంటే ఈ గడిచిన 5-6 రోజుల నుంచి దీనికి సంబంధించి పలు ఛానల్లో, పలు యూట్యూబ్ ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో దీని మీద చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది. అసలు ఎట్టా తీసుకుంటారని కొంతమంది, అసలు ఎందుకు తీసుకోవాలని కొంతమంది, అసలు వస్తున్నాడా లేదా అని కొంతమంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో, ఒక ఎమ్మెల్యే హోదాలో, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్రూ ఆ జిల్లాకి సంబంధించిన 2 మంత్రుల సమక్షంలో కలిసిన మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. అదే రోజు ఉదయం 2 గంటల పాటు విజయవాడ నుంచి జర్నీ చేసి సుజనా చౌదరిని కలిసిన మాట కూడా అందరికీ తెలిసిన విషయమే. సుజనా చౌదరిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వల్లభనేని వంశీ వచ్చి కలిశాడు. వాళ్ళ మినిస్టర్లని ఎవరైతే, కొడాల నాని గారికి ఈయనకి కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉంది, దాని పరంగా నేను కలవాలి ముఖ్యమంత్రి గారిని అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ పెట్టడం, కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర వీళ్ళు ఏం మాట్లాడారనేది ఎవరికి తెలియదు. అది వల్లభనేని వంశీ చెప్తే అన్నా తెలిసిద్ది, లేకపోతే మా పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఎవరో ఒకరు ఓపెన్ చేస్తే కానీ తెలిసిద్ది. కాకపోతే ఇక్కడ అతను చేసిన ఆరోపణలు, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చేటప్పుడు పార్టీ నన్ను ఏదో వేధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఆయన వాట్సాప్లో ఏదో చంద్రబాబు నాయుడికి పంపటం, అది వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మేమేం ఎవరిని వేధించట్లేదు, అది వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత సంగతి. మా దగ్గరకు రావాలంటే ఏమేమి ఉంటాయి, ఏ ఆ ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు రిజైన్ చేసి రావాలి, మేము ఏ కండిషన్స్ పెడితే ఆ కండిషన్కి యాక్సెప్ట్ అయితేనే మేము తీసుకుంటాం, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలోకి జాయిన్ చేసుకోవడం తప్పి జరిగింది తప్ప, తెలుగుదేశం పార్టీలాగా 23 మందిని అడ్డదారిలో దఫదఫాలుగా ఒకసారి 5గురిని, ఒకసారి 3గురిని, ఒకసారి 2గురిని అట్లా కొనుక్కునే ప్రాసెస్తో తెచ్చుకునే ప్రాసెస్తో మా దగ్గర ఉండదు. మా పార్టీ సిద్ధాంతం అది, దాని ప్రకారమే మేము కట్టుబడి ఉన్నాం. అంతకుముందు శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఉంటే రిజైన్ చేసిన తర్వాతే మా పార్టీలోకి తీసుకున్నాం. ఈరోజు శ్రీశైలానికి ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలు ఆయన గెలిపించుకున్నారు. అదేవిధంగా మేము రాజకీయాలు చేస్తాం. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ సంబంధించిన విషయంలో ఇప్పుడు అక్కడ మా పార్టీకి సంబంధించిన యార్లగడ్డ వెంకట్రావు గారి మీద ఆయన వ్యతిరేకత వల్లనే జగన్ గారు ఈయన పక్కన పెట్టారని కూడా కొంతమంది అంటున్నారు, నిజమేనా? లేదండి, ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా అతను రావాలని ప్రయత్నించుంటాడు అనేది మనకున్న ఊహాగానాలు. సో వచ్చుంటే అతనికి టికెట్ ఇచ్చేవాళ్ళ లేదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడైతే రిజైన్ చేసి ఉన్నాడు, అది త్రూ వాట్సాప్లో. దాని మీద చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కమిటీ చేశాడు కూడా రాసుకున్నారులేండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే, ఈయన వాట్సాప్లో ఏదైతే లెటర్ పంపిస్తే రిజైన్ లెటర్, దానికి కొనకల్ల నారాయణ, కేసీనే నానితో ఒకరికేమో ఇన్స్టాగ్రామ్, ఒకరికేమో ట్విట్టర్లో ఇద్దరం చైర్మన్లుగా పెట్టి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పాడంట. అదొకటి నడుస్తూ ఉంది. సో అంటే రాజీనామా చేసినప్పుడు మేడం, ఇప్పుడు రాజీనామా చేసినప్పుడు స్పీకర్కి పంపిస్తే స్పీకర్ ఆమోదించిన తర్వాత ఎన్నికలు వస్తాయా, తర్వాత పార్టీలో జాయిన్ అవుతాడా లేదనేది తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఉండిద్ది. ఇక్కడైతే వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మా పార్టీకి సంబంధించిన ఎవరు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి మేమైతే ఎవరి మీద కేసులు పెట్టలేదు, పెట్టబోం కూడా. వాళ్ళు చేసిన దానికి సంబంధించి ఎవరన్నా కేసులు నమోదు చేస్తే పోలీసులు పక్షపాతం లేకుండా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎంపీడీఓ సరళ గారి మీద, ఎంపీడీఓ సరళ మా పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేని అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేసిన చరిత్ర మీరు ఎప్పుడు చూసుంటారు? అది మా పారదర్శకత. మేమేదో కేసులు పెడితే వాళ్ళు ఏదో భయపడి మా దగ్గరకు వస్తారని కానీ అటువంటి బెదిరించే సంస్కృతులు మా దగ్గర లేవు. కానీ వల్లభనేని వంశీ అదే మాట చెప్పున్నారు, అలాగే భూమా అఖిలప్రియ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మొన్న మొన్నే మనం చూసాము, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు కూడా ఇదే కారణాలతో చనిపోయారనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. మరి ఇన్ని జరుగుతున్నా కానీ మీరు అసలు మేము ఎవరి మీద కక్ష సాధించము, ఎవరి మీద కేసులు పెట్టి బెదిరించడం అని మీరు చెప్తారు? ఏంటి మేడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు పెడితే భయపడి వచ్చేస్తారా? అంత వీక్గా ఉన్నారా వాళ్ళు? వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి కదా. అంటే కేసులు పెడితే భయపడిపోయి పార్టీలోంచి మారిపోయి వచ్చే అంత
వీక్ క్యాండిడేట్స్ని మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అంటే మేము నిజంగా కేసులు పెడితే భయపడిపోయి భయపడిపోయి వచ్చే అంత అమాయకులు అంత వీక్ ఉన్న వాళ్ళే మీ పార్టీలో అభ్యర్థులుగా ఉన్నారా? భూమా అఖిల ప్రియ గారికి ముందు మాట్లాడే హక్కు లేదు. వాళ్ళ నాన్న మీద ఏ విధంగా వాళ్ళు అంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేపించి బెదిరించి ఏ విధంగా పార్టీలో లాక్కొని తీసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారన్న సంగతి ఆమెకు తెలుసు. తెలిసిన తర్వాత మొన్న ఘోరంగా ఏమైనా ఎట్లా ఓడిచ్చారన్న సంగతి తెలుసు. వాళ్ళ ఆయన మీద ఆల్రెడీ పోలీసులను దూషించిన కేసు, ఇంకా వేరే రెండు మూడు కేసులు కూడా ఆయన మీద నమోదైతే ఆల్రెడీ గచ్చిబౌలికి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ గచ్చిబౌలిలో ఉంటే తీసుకెళ్ళినట్టున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు మేడం కేసులు అనేది రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా ఉంటాయి. ఇక్కడ మనం దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఊర్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇంతకుముందు తీసుకున్న కేసులు తీసుకొని ఉండరు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి గురించి వచ్చింది. చింతమనేని ప్రభాకర్ మీద ఇప్పుడు 9 కేసుల్లో బెయిల్ వచ్చింది, ఇంకా 10 కేసుల్లో బెయిల్ రాలా, 65 కేసులు నమోదైనాయి ఇప్పుడు వరకు. అంటే 65 కేసులు ఎంతమందితో పెట్టించారన్నమాట మీరు? 100 మందికి పైగా ఇంకా ఉన్నారు బాధితులు వెయిటింగ్. చింతమనేని ప్రభాకర్ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు? ఒక మహిళ ఎంఆర్ఓని, అసలు ఎంఆర్ఓ కాకపోయినా ఒక మహిళని జుట్టు పట్టుకొని ఏ విధంగా ఇసుక మాఫియాకు అడ్డుపడుతుందని చెప్పి ఆ మీద ఉన్నాయి, మనం ఆల్రెడీ వీడియో సాక్షిగా చూసాం. అదేవిధంగా బహిరంగంగా ఎస్సీ ఎస్టీలని మీకెందుకురా రాజకీయాలు అని చెప్పి మనం తిట్టలేని రీతిలో వాళ్ళని ఏ విధంగా అవమానించాడు. అదేవిధంగా ఏ విధంగా భూ కబ్జా కేసులు, పోలవరం పైపుల దొంగతనాల కేసులు, ఇవన్నీ రకరకాల కేసులు అతని మీద ఉన్నాయి. అంతకుముందు అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ సపోజ్ ఆ నియోజకవర్గ ప్రాంతంలో ఎవరన్నా ఇతని మీద కేసు పెట్టాలి లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్తున్నారు పోలీస్ స్టేషన్ కానీ తెలిస్తేనే ఆ ఊర్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. అటువంటి అఘాయిత్యాలు చేశారు ఆ రోజు. చేసినప్పుడు అప్పుడు కేసులు కూడా పోలీసులు తీసుకోవడానికే లేదు, తీసుకోకుండా బెదిరించేవాళ్ళు. పోలీసులు కేసు తీసుకోవడానికి లేదని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఈరోజు పారదర్శకంగా మేము పాలిస్తున్నప్పుడు బాధితులందరూ బయటకు వస్తారు. ఇంకా చెబుతా ఉన్నాం చింతమనేని ప్రభాకర్ బాధితులు ఎవరిని ఉంటే వెళ్ళి కేసులు పెట్టండి, భయపడాల్సిన పని లేదు ఉన్నది, మేము వాస్తవంగానే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో అడ్డగోలుగా మీరు చేసిన దానికి ప్రతిఫలం ఈరోజు పొందుతూ ఉన్నారు. ప్రజలు మనం శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మనం ఏం చేసినా చెల్లిద్ది, ఇదేదో రాచరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఒకసారి మిమ్మల్ని ఎన్నుకోవచ్చు, ఒకసారి మమ్మల్ని ఎన్నుకోవచ్చు. మేము నిజంగా తప్పులు చేస్తే మమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరించవచ్చు. ఇది శాశ్వతం కాదు కదా. మీరన్నదే శాశ్వతం కాదు అధికారం అన్నది. వాళ్ళు ఉన్నప్పుడు మీ మీద కేసులు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు, వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మీ మీద కేసులు, ఇలా పెట్టుకుంటూ పోతే ఇదే రాజకీయమా? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అడగండి మీరు ఇదే క్వశ్చన్. ఎందుకంటే కేసులు మేము ఇప్పుడు మీరు అన్నట్టు మేము నిజంగా కేసులు నమోదు చేస్తే ఏ ఒక్క తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడరు మేడం, ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. మేము ఈరోజు పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. నిజంగా మేము కేసులు నమోదు చేస్తా ఉంటే ఇంట్లోంచి బయటకు కూడా రారు ఒక తెలుగుదేశం నాయకుడు. మేము ఆ విధంగా చేయటం లేదు కాబట్టి బరి తెగించి ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కోడెల సుప్రసాదరావు గారి మీద కేసులు పెట్టారంట, ఎవరు పెట్టారు మేడం కోడెల సుప్రసాదరావు మీద? అసెంబ్లీలో ఫర్నిచర్ దొంగతనం కేసు ఒక్కటి తప్ప ప్రభుత్వం కోడెల సుప్రసాదరావు గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క కేసు అన్నా పెట్టిందా చెప్పమని అడుగుతా ఉన్నా. కోడెల శివప్రసాదరావు గారి కుటుంబ సభ్యుల మీద, కోడెల శివప్రసాదరావు గారి కూతురు కొడుకు మీద, ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారి బాధితులు అక్కడ కేటాక్స్ వసూలు చేసి అంటే కోడెల శివప్రసాదరావు గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ కొడుకు కూతురు చేసిన అక్కడ అగా ఇచ్చారు. గోల్డ్ షాప్ యజమానికి ఫోన్ చేస్తారు, సాయంత్రానికి మళ్ళీ ఇస్తాను ఫంక్షన్ ఉంది పెట్టుకోవడానికి గోల్డ్ అడిగిద్దామా, గోల్డ్ ఒక 40 లక్షలు 50 లక్షలు విలువైన గోల్డ్ పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళిద్ది, సాయంత్రం వచ్చినాక మళ్ళీ రిటర్న్ ఇవ్వదు, కేసులు బెటరా అండి చెప్పని అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటారు రోడ్డు మీద, ఏదో మీరు సాయంత్రానికి ఒక 500 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో కూడా రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు కమిషన్ ఇవ్వాలంటే ఇటువంటి అగాయిత్యాలు చేశారు వాళ్ళ కొడుకు. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.